హాయ్ అన్న, ఎలా ఉన్నావు? నా పేరు మోక్ష. హాయ్ మోక్ష. హాయ్. సో ఇప్పుడు ఏంటంటే, నేను చూసాను కదా సాంగ్, సాంగ్ అయితే బీట్ అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ మూవీ అంటే, నాకు ఇష్టమైన మూవీ ఏంటంటే పిల్ల జమీందారు నుంచి చూసాను నేను, చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ నేను అడగాలనుకుంటే క్వశ్చన్ ఏంటంటే, ఇందులో నీ లుక్ అదిరిపోయింది, ప్లస్ ఏంటంటే నీ ప్రతి మూవీలో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, సో అలాగే ఈ మూవీలో స్పెషల్ ఏంటి? ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే, నువ్వు అంత అందమైన డ్రెస్ వేసుకొని నా ఈవెంట్కి రావటం. అయ్యో అన్న, అది కాదు, అది కాదన్న. సో కాదు, ఈ మూవీలో చాలా స్పెషల్స్ ఉన్నాయి. ముందే ఈరోజు మనం ప్రమోషన్ స్టార్ట్ చేసాం కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళినా, కానీ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మనం సాధారణంగా ఇప్పుడు వచ్చేసిన టెక్నాలజీతో, లేదంటే ఇప్పుడు మనకున్న డిస్ట్రాక్షన్లు, ఫోన్లు, వాటిలో వీటితో ఒక సినిమాని ఇన్వాల్వ్ అయిపోయి ఆ కథలోకి వెళ్ళిపోయి మనం చూడటం అన్నది చాలా తక్కువ. బట్ శ్యామ్ సింగర్ అయితే ఐ కెన్ ప్రామిస్ దట్ మీరు ఏం పనులున్నా, ఏం చేస్తున్నా సరే అన్నీ మర్చిపోయి ఆ శ్యామ్ సింగర్ అయి ప్రపంచంలోకి వెళ్ళిపోయి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూసే ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే అన్న, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లల మూవీ ఎప్పుడు చేస్తా చెప్పు. ఏంటన్నా? మా మూవీ ఎప్పుడు చేస్తా చెప్పు, నాతో మూవీ ఎప్పుడు చేస్తా? చిన్నపిల్లల మూవీ? నేను చిన్నపిల్లల్ని నేను టచ్ చేసినంత ఐ థింక్ ఇంకా మా జనరేషన్ ఎవరు టచ్ చేయలేదు. అటు ఈగా, లేదంటే కృష్ణగాడి వీర ప్రేమ కాదా? సో ఐ థింక్ అది కంటిన్యూస్గా ఎవ్రీ 3-4 ఫిల్మ్స్ కూడా వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఈ సీరియస్ టోన్లో ఉన్నాం కాబట్టి త్వరలోనే నీకోసం, మోక్ష నీకోసం త్వరలోనే అనౌన్స్ చేస్తా సినిమా. ఓకే అన్న, సూపర్. థ్యాంక్ యూ. పక్కా హిట్, ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ.